అందరికీ నమస్కారం. చిన్న సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది, వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ వయలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడి ఉంటుందని అంటూ మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీరమహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవం. అందరికీ నమస్కారం. చిన్న సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది, వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఒక కైండ్ ఆఫ్ వయలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి, రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడి ఉంటుందని అంటూ మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి, మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవం. అందరికీ నమస్కారం.